नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ बुलेटिन अपडेट चूद्दाम। मेदक जिल्ला रामायंपेट पट्टणंलो नालुगो विडत पट्टण प्रगतिलो भागंगा बीसी कॉलनीलो सानिटेशन स्पेशल ड्राइव निर्वहिंचारु। मुनिसिपल चेयरमैन पल्ले जितेंद्र गौड कौन्सिलर नागराजुलु वीधुल गुंडा र्यालीगा तिरुगुतू प्रजल समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। कोन्नि कोन्नि समस्यलु दशलवारीगा परिष्करिस्तामनि हामी इच्चारु। ई कार्यक्रमंलो मुनिसिपल कमिषनर श्रीनिवास, वार्डु अधिकारि प्रकाश, महिला रिसोर्स पर्सन लावण्य, कॉलनी वासुलु पाल्गोन्नारु। వర్షాకాలం ప్రారంభమవుతోందని మనకు చెప్పే కార్తే మృగశిర కార్తే. నేటి నుంచే ప్రారంభం కావడంతో మొదటి రోజు చేపల కూర తినడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఈ కార్తే ప్రారంభం కాగానే రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతూ ఉంటారు. దుక్కి దున్ని విత్తనాలను ఎరువులను సిద్ధం చేసుకుని వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రతి ఏడాది సాధారణంగా జూన్లోనే మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో రెండో వారం నుంచి పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. మృగశిర కార్తె మొదటి రోజు చాలామంది బెల్లం ఇంగువలను సేవిస్తారు. దీంతో వర్షాకాలం ఆరంభంలో వచ్చే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వారి నమ్మకం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంచాల్ గ్రామంలో బోట్రాయి ప్రతిష్టాపన 5వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృగశిర కార్తె రావడంతో వర్షాలు బాగా పడి పంటలు లాభదాయకంగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంబాజీ, ఉప సర్పంచ్ ఆజీజ్, గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్ బాలకృష్ణయ్య, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మిక పర్యటనలో భాగంగా రామాయంపేట పట్టణంలో పట్టణ ప్రగతిలో చేపడుతున్న పనులను పరిశీలించారు. మొదటగా 4వ వార్డులో కొత్తగా ప్రారంభించిన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. హైదరాబాద్ బైపాస్ రోడ్ నుంచి మార్కెట్ రోడ్ వరకు ఇరువైపులా చెట్ల పెంపకం చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంఆర్ఓ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్టీసీ బస్ డిపో నర్సాపూర్లో ప్రారంభమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ప్రైవేటీకరణ చేస్తోందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే 2,000 కోట్ల రూపాయల బహుమానం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆఫర్ ఇస్తుందని ఆరోపించారు. బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో వరిధాన్యం కొనుగోలు చేయిస్తున్నారా, 24 గంటల కరెంటు వస్తోందా అని ప్రశ్నించారు. వీళ్ళంతా సంతోషంగా ఉన్నారు, వీళ్ళంతా బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకున్నారు,
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. మండల కేంద్రం నుంచి వెళ్లాల్సిన బస్సులు గ్రామం బయట నుంచి వెళ్తుండటంతో గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారుతోందని వాపోయారు. ప్రయాణికులు బస్సు కోసం పోవాలంటే కిలోమీటర్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బస్సులు చౌటకూరు గ్రామంలో నుండి వెళ్లాలని సర్పంచ్ వీరమణి మొగులయ్య, ఎంపీటీసీ సరిత భూపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేలా చేస్తామని జోగిపేట సీఐ నాగరాజు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. రైటీవీ ఇప్పుడు వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ పీటీవీ న్యూస్.